CRPF South Zone in Hyderabad. ఇన్ఛార్జ్ ఏడీజీ రవిదీప్ సింగ్ సాయిజీ, అదేవిధంగా డిఐజీపీ భాస్కర్ బిల్లా ఐపీఎస్, వాళ్ళ మొత్తం స్టాఫ్. ఈ క్యాంపసే కాకుండా చుట్టుపక్కల కూడా మోడీ గారి ఆలోచన విధానాన్ని, మోడీ గారి పిలుపుని, స్వచ్ఛ భారత్ పిలుపుని అమలు చేసే దాంట్లో ఈరోజు వాళ్ళు లాంచ్ చేయడం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం, మన ఇంట్లో శుభ్రత కోసం ఆలోచిస్తున్నాం తప్ప మన చుట్టుపక్కల శుభ్రత గురించి పట్టించుకోవట్లేదు. మన ఇంట్లో ఉన్న చెత్తను తీసుకుపోయి రోడ్డు మీద వేయడం, మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తను మన ఇంటి పక్క ఉన్నటువంటి ఖాళీ స్థలంలో వేయడం వల్ల అక్కడ ఉన్న దోమలు, అక్కడ ఉన్న ఈగలు, అక్కడ ఉన్న దుర్గంధం మన ఆరోగ్యాన్ని ఖరాబు చేస్తున్నటువంటి భావన కూడా ఎందుకో మర్చిపోతున్నాం. ఇవాళ మీ ఇంట్లో ఆరోగ్యంగా ఉండడం అంటే నీ ఇంట్లో బాగుంటేనే ఆరోగ్యం కాదు, చుట్టుపక్కల వాతావరణం కూడా బాగుండాలి. కేవలం ప్రభుత్వ సంస్థలు, మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, అవి మాత్రమే ఈ పని నిర్వర్తించడం సాధ్యం కాదు. కాబట్టి ప్రతి పౌరుడు ఆనాడు గాంధీ గారు స్వతంత్ర సంగ్రామంలో అంత పెద్ద ఉద్యమంలో కూడా ఒక పిలిపించింది, వాళ్ళు గ్రామ స్వరాజ్యం గురించి పిలిపించింది. ఇవాళ మోడీ గారు కూడా 140 కోట్ల ప్రజానీకం ఎవరికి వాళ్ళుగా మానసికంగా సిద్ధపడి దీన్ని ఆచరణలో అమలు చేయకపోతే రాబోయే కాలంలో అనేక రకాల సమస్యలు వచ్చే ఆస్కారం ఉందని చెప్పి ఇలా వారు పిలిపించింది. దాన్ని అమలు చేసే దాంట్లో సిఆర్పిఎఫ్ నిర్వహిస్తున్న పాత్ర చాలా అమోఘంగా ఉంది, గొప్పగా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మనకు తెలుసు, ఆఫ్రికాలో ఏ రోగం వచ్చినా ఇలా భారత్కి వస్తూ ఉంది క్షణాల మీద, చైనాలో ఉన్న కరోనా వైరస్ వస్తే మొత్తం ప్రపంచమే వణికిపోయింది. కాబట్టి ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని పిలిపించే రోజులు వస్తాయి. ప్రపంచ ప్రజానీకం, ప్రపంచ దేశాల్లో కూడా మానవాళికి అహం చేసినటువంటి వైరస్ ఉండకుండా చూసే ఆలోచన చేయాల్సి అక్కడింది. కాబట్టి ఇవాళ ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ తీసుకుంటున్న ఇనిషియేషన్స్ కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, వాటిని అభినందిస్తున్నాం.